సొసైటీ లాంక భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తిరిగి పేదలకు పంచిపెట్టాలని డిమాండ్ చేస్తూ నిరసనగా సిపిఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో సీతానగరం మండల తహసీల్దార్ కార్యాలయం వరకు పాదయాత్ర నిర్వహించారు. సిపిఎంఎల్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు పల్లెవేల వీరబాబు మాట్లాడుతూ భూస్వాముల స్వాధీనం చేసుకున్న సొసైటీ లంక భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచిపెట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ శివమ్మకి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యగుపాటి అర్జున్ రావు, పెద్ద సంఖ్యలో సిపిఎంఎల్ పార్టీ కార్యకర్తలు, జిల్లా నాయకులు, మండల ప్రజలు పాల్గొన్నారు. భూస్వాముల ఆధీనంలో ఉన్న లంక భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచిపెట్టాలి. బంజరు సీలింగ్ ల్యాండ్ సీలింగ్ భూములు పేదలకు వెంటనే, భూస్వాముల ఆధీనంలో లంక భూములు పేదలకు వెంటనే. రోజు పాదయాత్ర పెడతాం జరిగింది. అలాగే మండలంలో అన్ని గ్రామాల నుంచి రావడం జరిగింది జనం. అలాగే ఈ మండలంలో ఉన్న అన్ని కులాల పేదవాళ్ళకి ప్రభుత్వం మిగిలిన భూమి, సీలింగ్ భూమి, భూస్వాముల చేతిలో ఉన్న బినామీ భూమి, దోసుకున్న లంక భూములు ప్రతి మనిషికి ఈ మండలంలో ఉన్న పేదవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా పంచిపెట్టాలని మేము ఎంఆర్ఓ గారిని డిమాండ్ చేయడానికి వచ్చాం. ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఎంఆర్ఓ గారికి ఒక టైం కూడా ఇచ్చాం. ఒక 20 రోజుల్లో మాకు సమాధానం రాకపోతే మా లంకలు ఏవైతే ఉన్నాయో, మా దోచుకున్న లంకలు మేము సాధారణం చేసుకుంటామని మేము ఖచ్చితంగా చెప్తాం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మనిషికి లంక భూములు, సీలింగ్ భూములు ఇస్తారని మాట ఇచ్చాడు ఆయన, మరి మీడియా పూర్వకంగా చెప్పాడు. అదే మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా పేదవాళ్ళందరికీ కూడా పండించుకోవడానికి భూమి ఇవ్వాలని మేము అధికార పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఇదే ఉద్యమం ప్రతి మండలాల్లో, ప్రతి జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా విపరీతం చేస్తాం మేము. భూములు ప్రతి దిక్కుని సీలింగ్ భూములు, బినామీ భూములు, లంక భూములు పేదలకు పంచిపెట్టాలని మేము అధికార పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆయన ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని అది జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం. ఈరోజు మేము ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతుందో పేదలకు కట్టుబడి ఉంటానని చెప్పింది, పేదలకు పని చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటూ ఉన్నాం. వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని మేము వైఎస్ఆర్ పార్టీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎన్నో ఏళ్ళగా మీరు సాగు చేసుకుంటున్నటువంటి భూములు ఏవైతున్నాయో, భూస్వాములు అక్రమంగా మీ భూములు అనేవి కూడా సొసైటీలో ఉన్న భూములు స్వాధీనం చేసుకుని అక్రంగా అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళ మీద కేసులు పెట్టారో ఈ అధికారులు, పోలీసులను అక్రంగా ఎందుకు అనిపిస్తున్నావు అని చెప్పేసి పంట రికవర్ చేసి పేదలకు పంచిపెట్టాలి. 70 ఏళ్ళు భూమిని పేదలకు అప్పచెప్తే, ఆ భూమిని కొంతకాలం వాళ్ళు సాగు చేసుకుంటే, ఆ భూమిని అక్రమంగా వాళ్ళ పేదలను బెదిరించి, దళితులు బెదిరించి వాళ్ళు భూములు లాక్కొని ఉన్నారు. కాబట్టి ఆ భూములు తిరిగి పేదలకు అప్పచెప్పాలి. మన ఉద్యమం శాంతియుతంగానే కొనసాగుతుంది. మనం ఉద్యమం ఏదైతే ఉన్నదో మన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఉద్యమం కొనసాగుతుంది. మీరందరూ కూడా ఆడ మగ మొత్తం కష్టపడి మీరందరూ కూడా ఈ ఉద్యమం చివరి దాకా మరి అందరూ కూడా తోడుగా ఉంటారని, అందరూ ఐక్యంగా ఉంటారని, ప్రతి గ్రామానికి వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను విప్లవం తెలియజేస్తా ఉన్నాను. ఎందుకోసమంటే తూర్పుగోదావరి జిల్లాలోనే సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ అంటే భూస్వాములకు సంబంధించినటువంటి భూములు, ఎగస్ట్రా భూములు, దొంగసాటం దాచుకున్న భూములు, బినామీ పేర్లు దాచుకున్న భూములు తీసి పేద ప్రజలకు పంచిపెట్టిన చరిత్ర. 10,000 ఎకరాల భూములు పంచిపెట్టడం జరిగింది. కాబట్టి కామ్రేడ్స్ మీ అందరినీ కూడా నేను చప్పట్లు కోరతలేదు, చప్పట్లు కాదు, ఇక్కడ కావాల్సింది ఐక్యత, కలిసి మనం ముందుకు నడవలసినటువంటి బాధ్యత మీ అందరి పైన ఉంది. ముఖ్యంగా అక్క చెల్లెళ్ళందరి మీద, పిల్లలందరి మీద ఈ బాధ్యత ఉంది. ఎందుకంటే ఇంటికి ఇల్లాలే ముఖ్యం, ఇల్లాలే అన్ని సర్వస్వం. కాబట్టి వాళ్ళ ముందుకొచ్చి ఈ ఉద్యమాన్ని తీసుకెళ్లవలసిన బాధ్యత వారందరి పైన ఉందని
అలాగే ముఖ్యంగా యువకుల పైన కూడా ఉందని కొంతమంది నాగలాడు ముసలోళ్ళు ఉన్నారు పాపం మన వెనకాల పడి వచ్చారు వాళ్ళు వెనకాల ముందు కొంతమంది వచ్చారు కానీ అలాంటి పట్టుదల మీరు కూడా సంతరించుకొని ఆ భూములు స్వాధీనం చేసుకునే వరకు ఎక్కడి నుంచి మరో కేవలం అమ్మారావు గారు ఇక్కడే ఉన్నారు దీనికి సంబంధించిన ఆర్డీఓ ఆఫీస్ ఉంది దీనికి కలెక్టర్ ఆఫీస్ ఉంది అందరూ ఉన్నారు అందరు పెద్దలు కలుస్తాం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ ఉన్నారు వారందరికి కూడా చెప్తాం అయ్యా మా సమస్య ఇది పరిష్కారం చేస్తారా మీరు ఇస్తారా మేము తీసుకోమని చెప్పి చెప్పండి వాళ్ళు ఇవ్వకపోతే మనం తీసుకోవాలంతే ఇదే మన కార్యక్రమం అందుకోసమేటువంటి అమ్మారావు గారు ఎదురుకుంటా చెప్పాం అమ్మారావు గారు కూడా జగ్గంపేటలో చేసి వచ్చారు అమ్మారావు గారు తెలుసు అమ్మారావు గారు జగ్గంపేటలో చేసి వచ్చారు అలాగే ఏలేశ్వరం కూడా ఇన్ఛార్జిగా ఉండి పనిచేసి వచ్చారు ఇక్కడికి కాబట్టి సిపిఎంఎల్ లిబరేషన్ ఏం చేస్తుందో తెలుసు అందుకోసం ఎవరి మీద గొడవ ఆడతలేదు మనం ఎవరి మీద దెబ్బలాటలకి వెళ్ళట్లేదు ఎవరి మీద ఆయుధాలు ఒక పట్టుకుని వెళ్ళట్లేదు శాంతియుతమైన కార్యక్రమం చేస్తాం అన్ని కులాల పేదల గురించి మనం మాట్లాడుతున్నాం కేవలం ఒక కులం కోసమే కాకుండా అన్ని కులాల పేదలకి ఈ భూమి ప్రభుత్వమే స్వాధీనం చేసుకున్న ప్రభుత్వమే పంచిపెట్టాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓ పక్కనే పేదలందరికీ లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంచిపెడతా ఉన్నారు 65,000 ఎకరాల భూమిని కొని మరీ పంచిపెడతా ఉన్నారు ఏ భూస్వామి దగ్గర ఉన్నది భూమి కొనక్కర్లేదు ఆ భూమి తీసుకుని పేదలకు పంచమని మనం అడుగుతున్నాం వాళ్ళు డబ్బులు అడుగుతామో ధనం అడుగుతున్నాం వాళ్ళని అందుకోసం ప్రభుత్వ అధికారులు కానీ దీని కానీ పై చేయకపోతే అది మనమే స్వాధీనం చేసుకోవాల్సి వస్తుంది అది సహనం మరి కొంతకాలం ఉంటుంది అంతకాలం ఉండదు కాబట్టి మీరందరూ కూడా ఐక్యత ఉంటే మనం సాధించలేనిది ఏమీ లేదని చెప్పేసి మీ అందరికీ ఈ సందర్భంగా మనం చేస్తూ నేను ముగిస్తా ఉన్నాను ముఖ్యంగా వీరబాబు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే మీ అందరికీ విజయవంతం అవుతుందని నేను నమ్ముతా ఉన్నాను మీరందరూ కూడా ఆయనకు అండగా ఉండి పనిచేయాలి ఆయనతో మీరు చేయ కలిపి మీరు ముందు నడవాలని చెప్పేసి మీ అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ నేను ముగిస్తాను.